వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు పంటల బీమా పద్ధతి ఇస్తుందని కొలంరావుపేట మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ అన్నారు. సోమవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరుగాలం పండించిన పంట మార్కెట్కు తరలించే సమయంలో వడగళ్ల వాన వంటి వాటితో నష్టం జరగడం దురదృష్టకరమని, ఇలాంటివి ప్రతి ఏటా ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. కొందరు రైతులకు రైతు బీమా ప్రీమియం చెల్లింపులు జరిగినప్పటికీ దాన్ని క్లెయిమ్ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, రైతు సంఘాల నాయకులు పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని శ్రీకుమార్ తెలిపారు. రైతు బీమా ఏ విధంగా సమకూరుస్తూ ఉన్నాయో అదేవిధంగా రైతు పండించిన పంటకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టైంలో ఇలాంటి విపత్తు వల్ల నష్టపోవడం చాలా బాధాకరం. కాబట్టి పంట బీమా మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఆల్రెడీ పంట బీమా అమలు జరుగుతూ ఉన్నది. శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘం నాయకులు పార్టీలకు అతీతంగా రైతుకు న్యాయం చేసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో మన ప్రాంతం అంతా పెద్ద ప్యాడి వరి పంటకు పెద్ద ఎత్తున పండబోతున్నాయి. ఎందుకంటే గోదావరి జలాలతో మన ప్రాంతం శుష్యశామనం అవుతుంది. కాబట్టి రైతులకు సాగునీరు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పంటలని చాలా పెద్ద ఎత్తున పండబోతున్న సందర్భంలో ఈ రైతు పండించిన పంట బీమాకు తొందరగానే దాని బీమా సమకూర్చి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి దీనికి జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని పూర్తి చేసి రైతుకు లాభం చేకూర్చే విధంగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇటీవల నాగారం పరిసర ప్రాంతాల్లో పడినటువంటి వడగల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడైతే నష్టం జరిగిందో వాటికి ఎంబడే నష్టపరిహారం చెల్లించాలని, తొందరగా చెల్లించినట్టయితే రైతుకు కూడా ప్రభుత్వాల మీద అధికారులపైన నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి తొందరగా చెల్లించే కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను.